సో హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఏంటంటే మనం చాలామంది ఎక్కువగా ఫేస్ చేసే ప్రాబ్లం అనమాట. ఈ వీడియోలో మనం తెలుసుకునేది ఏంటంటే, ఫోన్ కొనుక్కుంటారు అంత కొనుక్కుంటారు కానీ ఏదైనా అన్నోన్ యాప్ అంటే క్రోమ్ నుంచి కానీ ఎయిట్ నుంచి అయినా మనము డౌన్లోడ్ చేసుకుందామంటే యాప్ అంటే డౌన్లోడ్ అవుతుంది కానీ ఇన్స్టాల్ అయితే కాదనమాట ఫోన్లోకి. అది ఏ విధంగా అన్నోన్ యాప్స్ని ఏ విధంగా మనం ఇన్స్టాల్ చేసుకోవాలో మనమైతే ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. సో చాలామంది ఇన్స్టాల్ కాకుండా నాట్ ఇన్స్టాల్ అని అయితే వస్తుంది ప్రాబ్లం, చాలామంది అయితే ఫేస్ చేస్తుంటారు కదా. సో దీనికైతే మనం సొల్యూషన్ అయితే తెలుసుకుందాం. ఇక వీడియో అయితే లేట్ చేయకుండా స్టార్ట్ అయితే చేసేద్దాం. అయితే ఎల్జీ ఫోన్లు అయితే చేస్తున్నాను అనమాట, ఏ విధంగా ఏ విధంగా చేయాలో. సో మీ ఫోన్లో మీకు తెలిసే ఉంటుంది కదా. సో మనం సెట్టింగ్స్ అయితే ముందుగా అయితే ఓపెన్ అయితే చేసుకోవాలి. సో ఓపెన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకుంటారంటే అక్కడ నేనైతే సెర్చ్ చేస్తాను. సో మీ దగ్గర అయితే మీరు కూడా ఒకరు సెర్చ్ చేసే ఆప్షన్ ఉంటే సెర్చ్ చేయండి, లేదంటే అక్కడ మీకు కింద కనిపిస్తుంది అనమాట. సో నేనైతే యాప్స్ని అయితే సెర్చ్ చేస్తాను. సో యాప్స్ సెర్చ్ చేసిన తర్వాత అక్కడ మీకు అయితే కనిపిస్తుంది యాప్స్ అండ్ నోటిఫికేషన్ అయితే. సో దాన్ని అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటాను. సో మీ ఫోన్లో ఏముంటుందో మీరు యాప్ మేనేజర్ అయితే ఉంటుండొచ్చు భవిష్యత్ మీ ఫోన్లో. సో మీరైతే యాప్ మేనేజర్ అయితే ఓపెన్ చేసుకుని నేనైతే యాప్స్ అండ్ నోటిఫికేషన్ అయితే నేనైతే ఓపెన్ చేసుకుంటాను. సో అందరికి ఒకటే ప్రాసెస్, కాకపోతే ఓన్లీ నేమ్స్ చేంజ్ అవుతాయి అనమాట. సో నేను యాప్స్ అండ్ నోటిఫికేషన్ అయితే అలో అయింది, దాన్ని అయితే ప్రెస్ చేస్తాను. ఆ విధంగా ప్రెస్ చేసిన తర్వాత అక్కడ నేను ఏం చేస్తానంటే ఇన్స్టాల్ అన్నోన్ యాప్స్ అనేది కింద కనిపిస్తుంది కదా, దాన్ని నేను అయితే సెలెక్ట్ అయితే చేసుకుంటాను. సో అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఏం చేసుకుంటానంటే ఇక్కడ మన మెయిన్ సోర్స్ ఏంటంటే మనకు క్రోమ్ నుంచి కదా మనం డౌన్లోడ్ అయితే చేసుకున్నది. సో నేను క్రోమ్ నుంచి అయితే డౌన్లోడ్ చేసుకుంటాను కాబట్టి నేను క్రోమ్ని అయితే సెలెక్ట్ చేసుకుంటాను. క్రోమ్ నుంచి సెలెక్ట్ చేసుకున్న తర్వాత అక్కడ మీకు అయితే కనిపిస్తుంది కదా, అక్కడ మీకు సెంటెన్స్ పైన ఈ సోర్స్ నుంచి మనము డౌన్లోడ్ అయితే చేసుకోవాలి అని అయితే ఇంగ్లీష్లో అయితే ఉంది కదా, నేను తెలుగులో ట్రాన్స్లేట్ అయితే చెప్పిస్తున్నాను. సో అయితే ఆ సోర్స్ నుంచి మనము డౌన్లోడ్ అయితే చేసుకోవాలి. సో ఆ సోర్స్ నుంచి మనం డౌన్లోడ్ చేసుకోవాలంటే మనం దాన్ని అయితే ఎనబుల్ అయితే చేయాలి. సో అది డిసేబుల్ అయింది కదా, నేనైతే ఎనబుల్ అయితే చేస్తాను. సో ఆ విధంగా ఎనబుల్ చేసుకుంటే మనం క్రోమ్ నుంచి యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటాం కదా అన్నోన్ యాప్స్. సో దాని నుంచి అన్నోన్ యాప్స్ డౌన్లోడ్ చేసుకుంటే ఇన్స్టాల్ అయితే అవుతుందన్నమాట. అంటే అన్ఇన్స్టాల్ నాట్ ఇన్స్టాల్ అని అయితే కాకుండా ఇన్స్టాల్ అయితే అవుతుంది, ఖచ్చితంగా అయితే ఇన్స్టాల్ అవుతుంది ఖచ్చితంగా. సో నేనైతే ఈ సోర్స్ నుంచి ఇన్స్టాల్ చేసుకుంటా కాబట్టి నేను దీని నుంచి ఎనబుల్ అయితే చేశాను. సో ఇది చిన్న వీడియోనే కానీ మీకు అందరికీ మీ యొక్క ప్రాబ్లమ్స్ అయితే తీరుస్తుందైతే నేనైతే అనుకుంటున్నాను. సో నా దగ్గర వేరే ఫోన్ ఉంటే వేరే ఫోన్లో ఏ విధంగా సెట్టింగ్ చేసుకోవాలైతే చెప్తుంది. నా దగ్గర ఎల్జీ ఫోన్ ఉంది ప్రస్తుతానికి. సో ఎల్జీ ఫోన్లో ఏ విధంగా చేసుకోవాలైతే నేనైతే చెప్తున్నాను అనమాట. సో ఏ ఫోన్లో అయినా ప్రాసెస్ అయితే సేమ్ టు సేమ్. ఒకవేళ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే దయచేసి మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో లాస్ట్ వరకు చూసినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు. థ్యాంక్ యూ సో మచ్. ఖతం. బాయ్ బాయ్. టాటా. గుడ్ బాయ్. గయా.